In our study through the Bible, we are now reached Paul's letter to Titus. మన బైబిల్ అధ్యయనములో పౌలు తీతుకు రాసిన పత్రిక యొద్దకు మనం వచ్చాం. Let's turn to Titus and chapter 1. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని చూద్దాం. Here we read the third of Paul's letters to Christian workers. క్రైస్తవ పరిచారకులకు పౌలు రాసిన 3వ పత్రిక ఇది. We saw 1 Timothy, 2 Timothy. మనము మొదటి తిమోతి, 2వ తిమోతి కూడా చూసాం. And Titus. మరియు తీతు. Titus was a Greek man. తీతు గ్రీకు దేశస్థుడు. Timothy also was half Greek. తిమోతి కూడా సగం గ్రీక్ వాడే. And these were some of Paul's closest co-workers. పౌలుతో సన్నిహితంగా ఉండే సహపని వారు వీళ్ళు. Luke, another close co-worker of Paul, was also a Greek. పౌలుతో సన్నిహితంగా ఉండే లూకా కూడా గ్రీక్ వాడే. Whereas Paul was a thorough Jew, a Pharisee of the Pharisees. కానీ పౌలు అయితే నిష్ట కలిగిన యూదుడు, పరిసయ్యులకు పరిసయ్యుడు. But he found his closest co-workers among people of other nations. కాని తనతో సన్నిహితంగా పనిచేసే సహపని వారిని వేరే దేశస్థుల్లో కనుగొన్నాడు. He did not have this partiality towards his own countrymen. కేవలం తన దేశస్థుల్నే తోటి పనివారుగా కలిగి ఉండాలనే పక్షపాతం పౌలుకు లేదు. We find this type of partiality very often among people of all nations. సాధారణంగా అన్ని దేశస్థుల మధ్య కూడా మనం ఇటువంటి పక్షపాతమును చూస్తూ ఉంటాం. Indians like to work with Indians. భారతదేశస్థులు కేవలం భారతదేశస్థులతోనే పనిచేయాలనుకుంటూ ఉంటారు. చైనీస్ లైక్ టు వర్క్ విత్ చైనీస్. చైనీయులు కేవలం చైనీయులతోనే పనిచేయాలనుకుంటూ ఉంటారు. అమెరికన్స్ లైక్ టు వర్క్ విత్ అమెరికన్స్. అమెరికా వాళ్ళు కేవలం అమెరికా వాళ్లతోనే పనిచేయాలనుకుంటూ ఉంటారు. కొరియన్స్ విత్ కొరియన్స్. కొరియా దేశస్థులు కేవలం కొరియా దేశస్థులతోనే పనిచేయాలనుకుంటూ ఉంటారు. మలయాళీస్ లైక్ టు వర్క్ విత్ మలయాళీస్. మలయాళం మాట్లాడేవారు కేవలం మలయాళం మాట్లాడేవారితోనే పనిచేయాలనుకుంటూ ఉంటారు. Tamilians like to work with Tamilians. తమిళం మాట్లాడే వారు కేవలం తమిళం మాట్లాడే వారితోనే పనిచేయాలనుకుంటారు. If we have these type of prejudices in our mind, we'll never be able to completely fulfill God's will. ఇలాంటి విషయాలను మనం ముందే మనసులో పెట్టుకుని ఉన్నట్లయితే మనం దేవుని యొక్క పనిని ఎప్పుడు పూర్తిగా నెరవేర్చలేము. We must be willing for God to unite us with anyone from any land as a co-worker. ఎవరితోనైనను మరియు ఈ భూమి మీద ఏ దేశస్థులతోనైనను మనం ప్రభువు కోసం తోటి పనివారుగా ఉండటకు ఇష్టపడాలి. Think that Paul had three close co-workers who were not Jews. పౌలు యూదులు కాని ముగ్గురును సన్నిహితంగా ఉండే సహపనివారిగా కలిగి ఉన్నాడు. That's really amazing. He practiced what he preached. అదెంతో ఆశ్చర్యకరం. ఆయన ఏదైతే చేశాడో దాన్నే బోధించాడు. Here we read him this letter to Titus is again the subject is the church and its elders. తీతుకు రాసిన పత్రికలో మరలా మనం చూస్తున్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సంఘము మరియు సంఘము యొక్క పెద్దలు. మొదటి వచనంలోనే ఈ మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు పౌలు, భక్తికి ఆధారమగు సత్యము. There are many truths in the world. Arithmetic truth like 2 plus 2 is 4. ఈ లోకంలో ఎన్నో సత్యాలున్నాయి. లెక్కలకు సంబంధించిన సత్యము 2 plus 2 equal to 4. Geographical truth like the earth goes round the sun. భౌగోళిక వాస్తవములు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. Many scientific truths. అనేక శాస్త్రీయమైన సత్యములు. But here is a truth which is according to godliness. కానీ ఇక్కడ ఉన్న సత్యం ఏమిటంటే భక్తికి ఆధారమగు సత్యము. Or the truth that leads to godliness. లేక భక్తికి నడిపించే సత్యము. We don't find the apostle Paul using the word godliness so much in his earlier letters. పౌలు తాను రాసిన మొదటి పత్రికల్లో భక్తి అనే మాటను ఎక్కువగా వాడినట్లుగా మనం చూడము. Almost never. He uses many other expressions like being crucified with Christ. దాదాపుగా ఆయన వాడలేదు. ఆయన ఈ మాటలను వాడుతూ వచ్చాడు, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాము. Carnal Christians and spiritual Christians. శరీరానుసారమైన క్రైస్తవులు, ఆత్మానుసారమైన క్రైస్తవులు. బట్ ఇన్ దీస్ లెటర్స్ టు టిమోతి అండ్ టైటస్ హి యూజెస్ గాడ్లీనెస్. కానీ తిమోతికి మరియు తీతుకు రాసిన ఈ పత్రికల్లో భక్తి అనే మాటను రాస్తూ వచ్చాడు. హి రియలైజెస్ యాజ్ హి అప్రోచెస్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్. తన జీవితం యొక్క చివరి భాగమునకు వచ్చేసరికి ఆయన ఈ విధంగా గుర్తెరిగాడు. సీయింగ్ ద బ్యాక్స్లిడెన్ కండిషన్ ఆఫ్ మెనీ చర్చెస్. అనేక సంఘములు దిగజారిపోవటం చూచి హి రియలైజెస్ దట్ గాడ్లీనెస్ ఇస్ ద థింగ్ దట్ హి మస్ట్ ఎంఫసైజ్. భక్తి అనే దాన్ని నేను నొక్కి చెప్పాలి అని తెలుసుకున్నాడు. అండ్ సో హి సేస్ హియర్ బాండ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ అపోస్టిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఆయన ఇక్కడ చెప్తున్నాడు దేవుని దాసుడును మరియు యేసు క్రీస్తు యొక్క అపోస్టిల్ను. For the faith of those whom God has chosen. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము. And to reveal to them the knowledge of the truth which is according to godliness.
భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి బయలుపరచటకు. సో దట్ దే కెన్ హ్యావ్ దిస్ ఇటర్నల్ లైఫ్ విచ్ గాడ్ హస్ ప్రామిస్డ్. తద్వారా దేవుడు వాగ్దానం చేసిన నిత్య జీవమును వారు కలిగి ఉన్నట్లు. సో ఇన్ వెన్ యు లుక్ అట్ ది మెచ్యూర్ రైటింగ్ ఆఫ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్. కాబట్టి తన జీవితం యొక్క చివరి భాగంలో పరిపక్వత చెందిన ఈ దైవజనుడు రాస్తున్న మాటలను మనం గమనించినట్లయితే, యు విల్ ఫైండ్ మచ్ మోర్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ దెన్ వాట్ హీ రోట్ యాజ్ ఎ యంగ్ మ్యాన్ ఈవెన్ ఇఫ్ హీ వాస్ హోల్ హార్టెడ్. ఆయన పూర్ణ హృదయంతో వెంబడించేవాడైనా సరే ఆయన యవనస్తుడుగా ఉన్నప్పుడు రాసిన వానికంటే ఆయన పరిపక్వత చెందిన తర్వాత రాస్తున్న మాటలు మనం చూసినట్లయితే, సో వాట్ డస్ పాల్ రైట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్. కాబట్టి తన జీవితం యొక్క అంతములో పౌలు ఏమి రాస్తూ ఉన్నాడు? It's a very interesting study what he writes in the letters to Timothy and Titus. కాబట్టి తిమోతికి మరియు తీతుకు రాసిన పత్రికల్లో ఆయన ఏమి రాశాడు అని చూడటం ఎంత ఆసక్తికరమైన అధ్యయనం. Does he speak one word about speaking in tongues? భాషలతో మాట్లాడటం గురించి ఒక్క మాట కూడా ఆయన చెప్పలేదు. No, he spoke in tongues more than others, he said. లేదు, మీలో మరెవరికంటే కూడా ఎక్కువగా నేను భాషలతో మాట్లాడతాను అని ఆయన చెప్పాడు. But he doesn't write about that. కానీ దాని గురించి ఆయన రాయలేదు. Does he write anything about healing? ఆయన స్వస్థత గురించి ఏమైనా రాశాడా? యు థింక్ దేర్ వర్ నో సిక్ పీపుల్ ఇన్ ఆల్ దీస్ చర్చెస్ ఇన్ టిమోతీ అండ్ టైటస్ సర్కిల్స్? తిమోతి మరియు తీతు ఉన్న ప్రాంతాల్లో ఆ సంఘముల్లో రోగులు ఎవరైనా లేరని మీరు అనుకుంటున్నారా? ఆల్వేస్ దేర్ హావ్ బీన్ సిక్ పీపుల్ ఇన్ ఆల్ చర్చెస్. అన్ని సంఘాల్లో కూడా అన్ని కాలాల్లో ఎప్పుడు రోగులు ఉంటూనే ఉంటారు. సిక్నెస్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్. రోగము లేక జబ్బు అనేది ఒక పెద్ద సమస్య. నాట్ వన్ వర్డ్ అబౌట్ ఇట్. కానీ దాని గురించి ఒక్క మాటను కూడా పౌల్ రాయలేదు. డస్ హి రైట్ ఎనీథింగ్ అబౌట్ ప్రాస్పెరిటీ? అభివృద్ధి చెందటం గురించి ఆయన ఒక మాట అయినా రాశాడా? యూ థింక్ దేర్ వర్ నో పూర్ పీపుల్ ఇన్ దిస్ చర్చ్? ఈ సంఘాల్లో పేదవాళ్ళు ఎవరూ కూడా లేరని మీరు అనుకుంటున్నారా? సో మెనీ పూర్ పీపుల్. బట్ హి ఇస్ నాట్ రైటింగ్ అబౌట్ దట్. అక్కడ ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, కానీ వారి గురించి ఆయన ఏమీ రాయట్లేదు. హి హస్ నాట్ బీన్ కాల్డ్ టు ప్రొక్లెయిమ్ ద ట్రూత్ ఆఫ్ టంగ్స్ ఆర్ హీలింగ్ ఆర్ ప్రాస్పెరిటీ. స్వస్థత మరియు భాషలతో మాట్లాడటం లేక అభివృద్ధి చెందటం అనే సత్యమును గురించి చెప్పడానికి ఆయన పిలవబడలేదు. He says here the knowledge of the truth which is according to godliness. ఆయన ఇక్కడ చెప్తున్నాడు భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. There are some people who make much of the New Testament church pattern. ఆ తర్వాత కొంతమంది ప్రజలు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు నూతన నిబంధన యొక్క సంఘ క్రమము. No, 1 Corinthians 14. మొదటి కొరింతి 14లో అది ఉంది. That is their gospel. అదే వారి సువార్త. That can also lead to a cult. అది కూడా ఒక మత ఛాందస గుంపుగా చేస్తుంది. Paul doesn't write one word about pattern to these people who are leaders of churches. సంఘ నాయకులుగా ఉన్న వీరికి ఆ క్రమం గురించి పౌలు ఒక మాట కూడా రాయలేదు. He is telling them how to establish churches and he doesn't say one word about patterns. సంఘములను ఏ విధంగా స్థాపించాలో పౌలు వారికి చెప్పాడు, కానీ అది ఏ క్రమంలో ఉండాలో ఒక మాట కూడా పౌలు వారికి చెప్పలేదు. He writes about the truth according to godliness. భక్తికి ఆధారమగు సత్యమును గురించి రాస్తూ ఉన్నాడు. If godliness is there, everything will fall into proper place. ఒక చోట భక్తి ఉన్నట్లయితే మిగిలినవన్నీ కూడా వాటి స్థానములో ఉంటాయి. See the apostle John towards the end of his life, what he wrote. అపొస్తలుడైన యోహాను తన జీవితం యొక్క చివరి భాగంలో ఆయన ఏం రాస్తున్నాడో చూడండి. Not one word about tongues or healing or prosperity. స్వస్థత గురించి లేక భాషలతో మాట్లాడటం గురించి లేక అభివృద్ధి చెందటం గురించి ఒక్క మాట కూడా రాయలేదు. We will see that when we come to those letters. ఆయన రాసిన పత్రికల యొద్దకు మనం వచ్చినప్పుడు ఆ విషయాలను మనం చూస్తాం. That's something very important for us to see. ఆ విషయాలను మనం చూడటం ఎంతో ప్రాముఖ్యమైనది. And if you are a servant of God in these days, you will know that the truth you need to preach in the churches is truth that leads to godliness. ఈ దినాల్లో నీవు దైవ సేవకునిగా ఉన్నట్లయితే నీవు బోధించాల్సిన విషయం ఏమిటంటే భక్తికి ఆధారమగు సత్యమును గురించి. And he says here in verse 5, I left you in Crete so that you can appoint elders in every city. మీరు ప్రతి పట్టణంలో ఉన్న సంఘములకు పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచివచ్చితిని. 5వ వచనము. Wherever there was a church, there had to be elders. ఎక్కడైతే సంఘం ఉంటుందో అక్కడ సంఘ పెద్దలు ఉండాలి. In nowhere in the New Testament do you find Paul appointing a pastor. పౌలు ఒక సంఘమును స్థాపించి అక్కడ ఒక పాస్టర్ ను నియమించినట్లుగా కొత్త నిబంధనలో మనం ఎక్కడా కూడా చూడము. No New Testament church had a pastor. ఏ కొత్త నిబంధన సంఘము కూడా ఒక పాస్టర్ ను కలిగి లేదు. No group of churches had a bishop. ఎటువంటి సంఘముల సముదాయం కూడా ఒక బిషప్ ను కలిగి లేదు. There was no reverend so and so or right reverend so and so or most reverend so and so in the New Testament church. కొత్త నిబంధన సంఘములో ఎక్కడా కూడా పలానా రెవరెండ్ అని కాని, పలానా రైట్ రెవరెండ్ అని కాని, పలానా మోస్ట్ రెవరెండ్ అని కాని లేదు. Paul was a brother. John was a brother. But there were elders who were to lead the church. పౌలు కూడా ఒక సహోదరుడే, యోహాను కూడా ఒక సహోదరుడే, కానీ వారు సంఘములను నడిపించుటకు నాయకులుగా ఉన్నారు, పెద్దలుగా ఉన్నారు. We may think that is a small thing.
అదేదో చిన్న విషయంలే అని మనం అనుకోవచ్చు. వెన్ స్క్రిప్చర్ కన్సిస్టెంట్లీ యూజెస్ దట్ వర్డ్, కానీ లేఖనాలు అదే మాటను మరలా మరలా ఉపయోగిస్తూ ఉంటే, అండ్ దట్ వర్డ్ ఇస్ యూజ్డ్ ఇన్ ద లాస్ట్ త్రీ లెటర్స్ దట్ పాల్ రోట్, మరియు పౌలు రాసిన చివరి మూడు పత్రికల్లో కూడా అదే మాటను ఉపయోగిస్తూ ఉన్నట్లయితే, ఐ సపోజ్ ఇట్ మస్ట్ బి ఇంపార్టెంట్, అదెంతో ముఖ్యమైనదై ఉండాలి. అండ్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ వన్ ఎల్డర్ ఇన్ ఎవ్రీ చర్చ్, దేర్ మస్ట్ బి మోర్ దెన్ వన్, మరియు ప్రతి సంఘంలో కూడా కేవలం ఒక పెద్దే కాదు, ఒకరికంటే ఎక్కువ ఉండాలి. బికాజ్ దిస్ ఇస్ ద న్యూ కవెనెంట్ వేర్ టూ పీపుల్ వర్క్ టుగెదర్, ఎందుకంటే ఇద్దరు మనుషులు ఒకటిగా ఉండే కొత్త నిబంధనలో ఉన్నాం మనం. వేర్ టూ ఆర్ త్రీ ఆర్ గ్యాదర్డ్ ద లార్డ్ ఇస్ ఇన్ ద మిడ్స్ట్, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ఉంటారో అక్కడ ప్రభు ఉంటాడు. ఓల్డ్ టెస్టమెంట్ దే వర్ ఆల్ వర్క్డ్ అలోన్, పాత నిబంధనలో అందరూ కూడా ఒంటరిగానే పనిచేశారు. ఎల్డర్స్ అపాయింటెడ్ ఇన్ ఎవ్రీ సిటీ, వారు ప్రతి పట్టణంలో కూడా పెద్దలను నియమించారు. అండ్ అగైన్ దేర్ ఇస్ ఎ రిపిటిషన్ ఆఫ్ సిమిలర్ క్వాలిఫికేషన్స్ యాస్ వి రెడ్ ఇన్ 1 టిమోతి 3, మరియు మొదటి తిమోతి 3లో మనం ఏదైతే అర్హతలుగా చదువుకున్నామో అవే అర్హతలు మరలా ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. అబవ్ రిప్రోచ్ దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఆల్వేస్ మెన్షన్డ్ అబౌట్ ఎల్డర్స్, వాటన్నింటిలో కూడా మొట్టమొదటిగా పెద్దల గురించి ప్రస్తావించిన విషయం ఏమిటంటే, హిస్ టెస్టిమనీ ఇన్ దట్ టౌన్ మస్ట్ బి గుడ్, ఆ పట్టణములో అతని యొక్క సాక్ష్యము మంచిదై ఉండాలి. దట్ హీస్ అబవ్ ఎనీ టైప్ ఆఫ్ స్కాండల్ కన్సర్నింగ్ మనీ ఆర్ విమెన్ ఆర్ ఎనీథింగ్, డబ్బు గురించి కానీ లేక స్త్రీల గురించి కానీ ఎటువంటి అపవాదునైనా అతడు కలిగి ఉన్నాడా అని చూడాలి. అండ్ అగైన్ నంబర్ వన్ ఏరియా ఇస్ హిస్ ఫ్యామిలీ లైఫ్, మరియు మొట్టమొదటి విషయం ఏమిటంటే తన యొక్క కుటుంబ జీవితం. ఎ సెకండ్ టైమ్ రిపీటెడ్ ఇన్ స్క్రిప్చర్, లేఖనాల్లో రెండోసారి మరలా పునరావృతమైంది. ఎ చర్చ్ లీడర్ మస్ట్ బి ఎ హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్, ఒక సంఘ నాయకుడు ఏకపత్ని పురుషుడై ఉండాలి. నాట్ వన్ హూ హస్ డివోర్స్డ్ వన్ వైఫ్ అండ్ మ్యారీడ్ అనదర్, ఒక భార్యకు విడాకులు ఇచ్చి మరొక భార్యను పెళ్లి చేసుకోవటం కాదు. సచ్ ఎ మ్యాన్ కెన్ రిపెంట్ అండ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ చర్చ్ బట్ హి కెన్ నెవర్ బి ఎ లీడర్, అటువంటి వ్యక్తి మారు మనసు పొంది సంఘములో ఒక సంఘ సభ్యుడిగా చేరవచ్చేమో కానీ ఆ సంఘానికి నాయకుడిగా ఉండకూడదు. అండ్ నాట్ సమ్వన్ హూ హస్ మ్యారీడ్ సమ్వన్ ఎల్స్ హూ హస్ డివోర్స్డ్, వేరే వారికి విడాకులు ఇచ్చిన వారిని పెళ్లి చేసుకున్న వారు కాదు. సచ్ ఎ మ్యాన్ కెన్ బి ఎ మెంబర్ ఆఫ్ ఎ చర్చ్, అటువంటి వ్యక్తి సంఘ సభ్యుడిగా ఉండొచ్చు. హి హస్ రిపెంటెడ్, ఒకవేళ అతడు దాని గురించి పశ్చాత్తాపడి మారు మనసు పొందినట్లయితే, హి కెన్ నెవర్ బి ఎ లీడర్, కానీ అతడు నాయకుడిగా ఉండలేడు. నో మ్యాటర్ హౌ గిఫ్టెడ్, అతనికి ఎంతటి వరమన్నా కూడా, వర్డ్ ఇస్ అబౌవ్ ఆల్ గిఫ్ట్స్, దేవుని యొక్క వాక్యం అన్ని వరముల కంటే కూడా హెచ్చైనది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దీస్ స్టాండర్డ్స్ హావ్ బీన్ ఎరోడెడ్ బై ద డెవిల్ ఇన్ ద చర్చ్, కొంత సమయం జరిగిన తర్వాత ఈ ప్రమాణాలు సైతాను చేత తగ్గించబడ్డాయి. ఇన్ ద వెస్ట్ ఆల్మోస్ట్ నోబడీ ఫాలోస్ ఇట్, పశ్చిమ దేశాల్లో దాదాపుగా ఎవరూ కూడా వీటిని అనుసరించరు. స్లోలీ ఇట్ విల్ కమ్ టు ఇండియా ఆల్సో, కొంత సమయం తర్వాత నెమ్మదిగా భారతదేశంలో కూడా ఇవి వస్తూ ఉన్నాయి. బట్ దిస్ అదర్ కండిషన్ ఆఫ్ దట్ యువర్ చిల్డ్రన్ మస్ట్ బి బిలీవర్స్ నాట్ అక్యూజ్డ్ ఆఫ్ డిసిపేషన్ ఆర్ రిబెలియన్ ఇస్ అనదర్ థింగ్ విచ్ ఆల్మోస్ట్ నోబడీ ఫాలోస్. రెండవ షరత్ ఏమిటంటే, నీ పిల్లలు దుర్వ్యవహార విషయము నేరం మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులుగా ఉండాలి. దీన్ని కూడా దాదాపుగా ఎవరు పాటించరు. దే డోంట్ హావ్ టు బి హోల్ హార్టెడ్ ప్రీచర్స్ ఆర్ ఎనీ సచ్ థింగ్, వారేదో పూర్ణ హృదయంతో వెంబడించే బోధకులు లేక ఆ విధంగా ఉండాల్సిన అవసరం లేదు. బికాజ్ దట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కాలింగ్, అది కేవలం పిలుపునకు సంబంధించింది. బట్ దే మస్ట్ బి బిలీవర్స్, కానీ వారు విశ్వాసులై ఉండాలి. నాట్ చిల్డ్రన్ హూ హావ్ ఎ రెప్యుటేషన్ ఫర్ బీయింగ్ రిబెలియస్, ఎదురు తిరిగే స్వభావం కలిగిన వారుగా సాక్ష్యం కలిగిన వారు కాదు. దే మస్ట్ బి బిలీవర్స్, కానీ వారు విశ్వాసులై ఉండాలి. వై? బికాజ్ ది ఎల్డర్ ఓవర్సీయర్ మస్ట్ బి అబవ్ ఆల్ రిప్రోచెస్ గాడ్స్ స్టూవర్డ్, ఎందుకనగా సంఘ పెద్ద లేక అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. బికాజ్ ఇఫ్ హి కెనాట్ బ్రింగ్ అప్ హిస్ చిల్డ్రన్ అట్ హోమ్, హౌ విల్ హి లుక్ ఆఫ్టర్ ద చర్చ్, తన ఇంటిలో పిల్లల్నే పెంచలేనట్లయితే సంఘములో ఉన్న వారిని ఏ విధంగా ఆయన చూసుకుంటాడు. A man who has rebellious children as a physical father will be as a spiritual father he'll have rebellious children in the church. ఎదురు తిరిగే స్వభావం కలిగి ఉన్న శారీరక పిల్లలను కలిగిన వాడు ఆత్మీయంగా కూడా ఎదురు తిరిగే వారిని సంఘంలో కలిగి ఉంటాడు. Another thing it says here in verse 7 is he should not be one who loses his temper very quickly. ఇంకొక విషయం సంఘ పెద్ద గురించి ఏం చెప్పబడిందంటే 7వ వచనంలో ముక్కోపి అయి ఉండకూడదు. That means he must have some control, not someone who gets irritated and upset and angry. అంటే అతడు నిగ్రహాన్ని కలిగి ఉండాలి, చిరాకు పడి విసుగు పడి కోపపడకూడదు. A man who gets angry and shouts at his wife is not really qualified to be an elder. ఎవరైతే తన భార్య మీద కోపపడి అరుస్తూ ఉంటారో వారు సంఘ పెద్దగా అనర్హులు. He can repent and be a member in a church. అతడు ఆ విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది సంఘంలో సభ్యుడిగా ఉండవచ్చు. But not an elder. కానీ ఒక సంఘ పెద్దగా కాదు. He's got to seek for victory over his anger. తన కోపం మీద విజయం కోసం అతడు చూస్తూ ఉండాలి. One who gets angry with his co-workers. తన తోటి పనివారి మీద కోపపడుతూ ఉండే వ్యక్తి, however gifted he may be, అతడు ఎంతటి గొప్ప వరాన్ని కలిగి ఉన్నా కూడా, he's not fit to be an elder in a church.
సంఘంలో పెద్దగా ఉండటకు అతడు అనర్హుడు. నాట్ అడిక్టెడ్ టు వైన్ అండ్ స్ట్రాంగ్ డ్రింక్, మద్యపానానికి బానిస ఉండకూడదు. అండ్ నాట్ వన్ హూ లవ్స్ టు మేక్ మనీ, ఫాండ్ ఆఫ్ సార్డిడ్ గేమ్, దుర్లాభమును అపేక్షించేవాడుగా ఉండకూడదు. దిస్ ఇస్ ఎ గ్రేట్ టెంప్టేషన్ వెన్ యు ఆర్ ఇన్ ఎల్డర్ ఇన్ ఎ చర్చ్ అండ్ ద ఫండ్స్ ఆర్ కమింగ్ ఇన్. నువ్వు ఒక సంఘానికి పెద్దగా ఉండి ఆ సంఘమునకు నిధులు వస్తూ ఉన్నట్లయితే అదెంతో గొప్ప శోధనగా ఉంటుంది. బిగిన్ టు లవ్ మనీ, నువ్వు ధనాన్ని ప్రేమించటం ప్రారంభిస్తావు. అండ్ ఈగర్ టు గ్రాబ్, మరియు లాక్కోటానికి ఎంతో త్వరపడుతుంటావు. ఇఫ్ యు ఆర్ ఫాండ్ ఆఫ్ దట్ టైప్ ఆఫ్ గేమ్, యు ఆర్ అన్ఫిట్ టు బి ఎన్ ఎల్డర్. ఒకవేళ నీవు ఆ విధంగా ఉన్నట్లయితే నువ్వు సంఘ పెద్దగా ఉండటకు అనర్హుడవు. హీ మస్ట్ బి హాస్పిటబుల్ వన్ హూ ఓపెన్స్ హిస్ హౌస్ టు గాడ్స్ పీపుల్. అతడు ఆతిథ్యమిచ్చేవాడిగా ఉండాలి, తన ఇంటిని దేవుని యొక్క ప్రజల కోసం ఎల్లప్పుడూ తెరిచేవాడిగా ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్, ఆశానిగ్రహమును కలిగి ఉండాలి. అండ్ వన్ హూ నోస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సో దట్ హీ కెన్ టీచ్ అండ్ ఎక్స్పోజ్ ఫాల్స్ డాక్ట్రిన్. మరియు దేవుని యొక్క వాక్యమును తెలిసిన వాడై దాన్ని బోధిస్తూ మరియు తప్పుడు సిద్ధాంతాన్ని బహిర్గతం చేసేవాడిగా ఉండాలి. Why? Because even in those days there were so many empty talkers and deceivers deceiving people. Endukante aa rojullo kuda vrudhasayam kalavaru vatti maatalu cheppukuntu prajalnu mosaparche varu unnaru. And he says there are many people like that who go around teaching, verse 11, in order to make money. ఆ విధంగా దుర్లాభం కోసం ఆశించి ఉపదేశించకూడని వాటిని ఉపదేశిస్తున్న వారు అనేకులు ఉన్నారు. 11వ వచనంలో చెప్పబడింది. ఈనాడు కూడా అటువంటి బోధకులు అనేక మంది ఉన్నారు. వందల వేల కొలది మంది బోధకులు ఆ విధంగా ప్రజల యొద్ద నుండి డబ్బును దోచుకుంటూ ఉన్నారు. ఒక సంఘ పెద్ద అటువంటి వారి నోళ్లను మూయించాలి అని ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. బోధించుటకు వారిని అనుమతించకూడదు. అండ్ యట్ దీస్ పీపుల్ ఆర్ ఫ్లరిషింగ్ ఇన్ క్రిస్టెండమ్ టుడే. అయినా కూడా ఈనాడు క్రైస్తవత్వంలో ఇలాంటి బోధకులు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఇట్ సేస్ ఇన్ వర్స్ 12, 12వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు. పాల్ సేస్ ద క్రీట్ దేర్ ఇస్ ఎ ప్రాఫెట్ ఆఫ్ దేర్ ఓన్, సమ్ రిలీజియస్ లీడర్ దేర్ ఆఫ్ సమ్ అదర్ రిలీజియన్. పౌల్ చెప్తూ ఉన్నాడు ఇక్కడ క్రేతీయుల్లో వారి సొంత ప్రవక్త, బహుశా వారి మత నాయకుడు అయి ఉండవచ్చు, వారి యొక్క సొంత మతానికి సంబంధించిన వాడై ఉండొచ్చు. హి సెడ్ ద క్రీటన్స్ ఆర్ ఆల్వేస్ లయర్స్, ఈవిల్ బీస్ట్స్, లేజీ గ్లటన్స్. అతడు చెప్పాడు క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరిపోతులను, తిండిపోతులను అయి ఉన్నారు. హి సేస్ సిమోని ఇస్ ట్రూ, ఆయన చెప్తూ ఉన్నాడు ఈ సార్మ నిజమే. లివింగ్ ఇన్ క్రీట్, మీరు క్రేతులో నివసిస్తున్నారు కాబట్టి. ఆల్ ద పీపుల్ ఇన్ క్రీట్ ఆర్ లయర్స్, ఈవిల్ బీస్ట్స్ అండ్ లేజీ గ్లటన్స్. క్రేతీయులందరూ కూడా అబద్ధికులు, దుష్ట మృగములు, సోమరిపోతులు, తిండిపోతులు అయి ఉన్నారు. రిప్రూవ్ దెమ్, కాబట్టి వారిని గద్దించండి. సో దే కెన్ బి సౌండ్ ఇన్ ద ఫేత్, కాబట్టి వారు విశ్వాస విషయంలో స్వస్థలగు నిమిత్తము. నౌ యు నో ఇట్ ఇస్ ట్రూ దట్ సర్టెన్ రేసెస్ హావ్ గాట్ సర్టెన్ క్యారెక్టరిస్టిక్స. కొన్ని రకాల జాతుల వారు కొన్ని రకాల లక్షణాలు కలిగి ఉంటారు, అది నిజమే. సమ్ పీపుల్ ఆర్ బై నేచర్ మోర్ హార్డ్ వర్కింగ్, కొంతమంది స్వాభావికంగా ఎంతో కష్టపడి పనిచేసేవారుగా ఉంటారు. సమ్ పీపుల్ ఆర్ లేజీ, కొంతమంది సోమరిపోతులుగా ఉంటారు. అండ్ ద క్రీటన్స్ వర్ నాట్ జస్ట్ లేజీ, దే వర్ లవర్స్ ఆఫ్ గుడ్ ఫుడ్. క్రేతీయులు సోమరిపోతులు మాత్రమే కాదు, వారు తిండిపోతులుగా కూడా ఉన్నారు. దే హ్యాడ్ ఎ టెండెన్సీ టు టెల్ లైస్, మరి వారు అబద్దాలు చెప్పే గుణాన్ని కూడా కలిగి ఉన్నారు. బట్ ఇఫ్ ఎ క్రీటన్ ఇస్ రియల్లీ బోర్న్ అగైన్, కానీ ఒక క్రేతీయుడు నిజముగా తిరిగి జన్మించినట్లయితే, filled with the Holy Spirit, మరియు పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే, he won't be a liar, అతడు ఒక అబద్ధికుడుగా ఉండడు. He won't be evil, అతడు ఒక దుష్టుడుగా ఉండడు. He will not act like a beast, అతడు మృగములాగా ప్రవర్తించడు. He will not be lazy, అతడు సోమరిపోతుగా ఉండడు. He will not be a glutton, మరియు తిండిపోతుగా కూడా ఉండడు. So we must not have a prejudice against people of some community and say they are always like that. కాబట్టి ఏదో ఒక జాతి వారిని గురించి మనము ముందే మనసులో ఒక విధంగా ఆలోచించుకుని వారు ఎప్పుడు ఏ విధంగానే ఉంటారు అని చెప్పకూడదు. యా, దే అన్బిలీవర్స్ ఇన్ దట్ గ్రూప్ మే బి లైక్ దట్, బహుశా ఆ జాతిలోని అవిశ్వాసులు ఆ విధంగా ఉండవచ్చేమో. బట్ ఇఫ్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ అగైన్, కానీ ఒక వ్యక్తి నిజంగా నూతనముగా జన్మించినట్లయితే, వి మస్ట్ నాట్ లుక్ అట్ దట్ పర్సన్ యాజ్ వన్ హూ బిలాంగ్స్ టు దట్ గ్రూప్, ఆ జాతికి సంబంధించిన వ్యక్తిగా మనము ఆ వ్యక్తిని చూడకూడదు. ఇఫ్ హీస్ రియల్లీ బోర్న్ అగైన్, ద బైబిల్ సేస్ హీస్ ఎ న్యూ పర్సన్, హీస్ ఎ న్యూ క్రియేషన్. అతడు నిజంగా నూతనముగా జన్మించిన ట్లయితే అతడు ఒక నూతన వ్యక్తి, ఒక నూతన సృష్టి అని బైబిల్ చెప్తుంది. సో హియర్ పౌల్ ఇస్ స్పీకింగ్ అబౌట్ ది అన్కన్వర్టెడ్ క్రీటన్, కాబట్టి పౌలు ఇక్కడ మారు మనసు పొందని క్రేతీయుల గురించి చెప్తూ ఉన్నాడు. అండ్ దెన్ హీ స్పీక్స్ ఇన్ చాప్టర్ 2, ఆ తర్వాత ఆయన 2వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. అగైన్ స్పీక్ అబౌట్ ది థింగ్స్ విచ్ ఆర్ ఫిట్టింగ్ ఫర్ సౌండ్ ఆర్ హెల్తీ ఆర్ హైజీనిక్ డాక్టరీన్. నీవు హితబోధకు లేక ఆరోగ్యము గల బోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. సో హియర్ ఇస్ ఎ డాక్టరీన్ అకార్డింగ్ టు గాడ్ in chapter 1 verse 1, భక్తికి ఆధారమగు సత్య విషయమైన సిద్ధాంతము 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది. And here he is talking about a doctrine which is hygienic.
ఇక్కడ ఆరోగ్యకరమైన సిద్ధాంతము గురించి చెప్తున్నాడు. హైజీనిక్ ఇస్ అ మెడికల్ వర్డ్. ఆరోగ్యకరంగా ఉండుట లేక పరిశుభ్రముగా ఉండుట అనేది వైద్య శాస్త్రానికి సంబంధించిన మాట. ఇన్ అ హాస్పిటల్ కెన్ బి హావ్ అ హై స్టాండర్డ్ ఆఫ్ హైజీన్ ఆర్ అ పూర్ స్టాండర్డ్ ఆఫ్ హైజీన్. ఒక ఆసుపత్రి ఎక్కువ పరిశుభ్రంగా ఉండొచ్చు లేక తక్కువగా పరిశుభ్రంగా ఉండవచ్చు. ఇఫ్ ఆపరేటింగ్ థియేటర్ హస్ గాట్ అ పూర్ స్టాండర్డ్ ఆఫ్ హైజీన్ మెనీ పీపుల్ విల్ డై దేర్. ఒకవేళ ఆపరేషన్ థియేటర్ అనేది తక్కువ ప్రమాణాలు కలిగిన పరిశుభ్రతను కలిగి ఉన్నట్లయితే అనేక మంది అందులో చనిపోతారు. అండ్ ఇఫ్ ఇట్స్ గాట్ అ గుడ్ స్టాండర్డ్ ఆఫ్ హైజీన్, ఒకవేళ పరిశుభ్రతలో మంచి ప్రమాణాలు కలిగి ఉన్నట్లయితే లైఫ్ కెన్ బి సేవ్డ్. ప్రజల జీవితాలు కాపాడబడతాయి. హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి పరిశుభ్రత లేక ఆరోగ్యకరము అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. దీస్ డాక్టర్స్ హూ ఆపరేట్ స్క్రబ్ దేర్ హ్యాండ్స్ విత్ సోప్ అండ్ ఆల్ ఫర్ క్వైట్ అ ఫ్యూ మినిట్స్, నాట్ జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్. అందుకే ఆపరేషన్ చేయబోతున్న డాక్టర్లు సబ్బుతో వారి చేతులను ఎంతో సేపు కడుక్కుంటారు. కేవలం ఒకటి రెండు నిమిషాలు కాదు, ఎన్నో నిమిషాలు కడుక్కుంటారు. అట్ ది ఎండ్ ఆఫ్ దాట్ దే వేర్ గ్లవ్స్ విచ్ ఆర్ స్టెరిలైజ్డ్. ఆ తర్వాత వారు క్రిమిరహితమైన గ్లౌస్ వేసుకుంటారు. అండ్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ దే యూజ్ ఆర్ ఆల్ స్టెరిలైజ్డ్ అండ్ స్టీమ్డ్. మరియు ఆ తర్వాత వారు ఆవిరిలో వేసిన క్రిమిరహితమైన పరికరాలను వాడతారు. బికాజ్ దే ఆర్ డీలింగ్ విత్ హ్యూమన్ లైఫ్. మరియు వారు మానవుల యొక్క ప్రాణములతో పనిచేస్తూ ఉన్నారు. దేర్ మస్ట్ బి నో జర్మ్స్. ఎటువంటి క్రిమి కూడా ఉండకూడదు. హౌ మచ్ మోర్ వెన్ వి ఆర్ డీలింగ్ విత్ హ్యూమన్ సోల్స్ ఇన్ ద చర్చ్. కాబట్టి సంఘములో మానవుల యొక్క ఆత్మలతో మనం పనిచేసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. దట్ వి మేక్ ష్యూర్ అవర్ హార్ట్ ఇస్ క్లీన్. కాబట్టి మన హృదయాలు కూడా పరిశుద్ధంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. సో వాట్ ఆర్ ది థింగ్స్ కన్సర్నింగ్ హైజీనిక్ డాక్ట్రిన్. కాబట్టి ఈ ఆరోగ్యకరమైన సిద్ధాంతంలో ఏమేమి ఉంటాయి? ఓల్డర్ మెన్ మస్ట్ బి డిగ్నిఫైడ్, సెన్సిబుల్, సౌండ్ ఇన్ ద ఫెయిత్. వృద్ధులు మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ది గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపం లేని వారినై ఉండాలి. అగైన్ ఫెయిత్ అండ్ లవ్. మళ్ళీ ఇక్కడ చెప్పబడింది విశ్వాసము ప్రేమ. ఓల్డర్ విమెన్ మస్ట్ ఆల్సో బి రెవరెంట్ అండ్ నాట్ గాసిప్స్. వృద్ధ స్త్రీలు భయభక్తులు గలవారై ఉండాలి మరియు కొండెములు చెప్పేవారిగా ఉండకూడదు. See, the word gossip is very similar to the word devil in the Greek. కొండెము అనే మాటకు గ్రీక్ లో అపవాది అనే అర్థం ఉంటుంది. So what they are saying is older women should not be little devils. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వృద్ధ స్త్రీలు చిన్న అపవాదులుగా ఉండకూడదు. A person who gossips, gossips, gossips is a little devil. ఎవరైతే ఒక వ్యక్తి కొండెములు చెప్తూ ఉంటాడో ఆ వ్యక్తి ఒక చిన్న అపవాది. Remember that. You go on talking to other people about others, you're a little devil. జ్ఞాపకం ఉంచుకోండి, మీరు వెళ్లి వేరే వారి గురించి ఏదైనా చెడుగా చెప్తూ ఉన్నట్లయితే మీరు ఒక చిన్న అపవాది. If you're an unbeliever, that's okay. ఒకవేళ నువ్వు అవిశ్వాసి అయితే అది సరే. But you're a believer, you can't afford to be that. ఒకవేళ నువ్వు విశ్వాసి అయి ఉంటే ఆ విధంగా నువ్వు చేయకూడదు. And older women can teach. మరియు వృద్ధ స్త్రీలు బోధించవచ్చు. Whom shall they teach? ఎవరికి వాళ్ళు బోధించాలి? They have to teach the young women in verse 4. వారు యవ్వన స్త్రీలకు బోధించవచ్చు నాలుగో వచనము. What shall they teach the young women? వారు యవ్వన స్త్రీలకు ఏమని బోధించాలి? Not doctrine, the elders will do that. సిద్ధాంతం గురించి కాదు, అది సంఘ పెద్దలు బోధిస్తారు. Teach the young women how to love their husbands. తమ భర్తలను ఏ విధంగా ప్రేమించాలో అని యవ్వన స్త్రీలకు వారు బోధించాలి. Teach them how to love their children. పిల్లల్ని ఏ విధంగా ప్రేమించాలో యవన స్త్రీలకు బోధించాలి. గాడ్లీ ఓల్డర్ సిస్టర్స్ షుడ్ టేక్ క్లాసెస్ ఫర్ ద యంగర్ సిస్టర్స్. దైవికమైన వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు తరగతులు చెప్పాలి. అండ్ టీచ్ దెం హౌ టు రన్ దేర్ హోమ్స్. మరి వారి ఇంటిని ఏ విధంగా నిర్వహించుకోవాలో వారికి చెప్పాలి. సెన్సిబుల్ అండ్ ప్యూర్. వారు స్వస్థబుద్ది గలవారు మరియు పవిత్రులుగా ఉండనట్లు బోధించాలి. హౌ టు బి ఎ వర్కర్ ఎట్ హోమ్. మరియు ఇంటిలో ఉండి ఏ విధంగా పని చేసుకోవాలో. And so that the word of God is not dishonored. Tadvara devuni yokka vakyamu dushinchabadakunnattu. This is how young women should live. Ee vidhanga yavana streelu jeevinchali. What about young men? Mari yavana purushula gurinchi emiti? They must be sensible and be an example and in pure in doctrine. Varu swastha buddhi galavarai undali, maadiriga undali, nirakshepamaina hitavakyamunu kaligi undali. All of this so that our enemy will have nothing to bad to say about us, verse 8. పరపక్షముందుండవాడు మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు వీటన్నిటిని మనం చేయాలి. 8వ వచనము. సో దిస్ ఇస్ సౌండ్ డాక్ట్రిన్. కాబట్టి ఇదే హితబోధ లేక ఆరోగ్యకరమైన బోధ. ఓల్డర్ విమెన్, ఓల్డర్ మెన్, వృద్ధ స్త్రీలు, వృద్ధ పురుషులు, యంగర్ మెన్, యంగర్ విమెన్, యవనస్తులైన పురుషులు, యవనస్తులైన స్త్రీలు, ఈవెన్ స్లేవ్స్ ఇన్ వర్స్ 9, దాసులు కూడా 9వ వచనము. నాట్ టు ఆర్గ్యూ విత్ దేర్ మాస్టర్. తమ యజమానులతో వాదం పెట్టుకోకూడదు. అండ్ నాట్ స్టీలింగ్ స్మాల్ స్మాల్ థింగ్స్ వర్స్ 10, చిన్న చిన్న వస్తువులను అపహరించకుండా 10వ వచనము. బట్ అడోర్నింగ్ ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. మరియు దేవుని యొక్క సిద్ధాంతమును అలంకరించుకుని. వాట్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌ప్రెషన్ దట్ ఇస్. ఎంత అద్భుతమైన మాట అది. అడోర్న్ ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ విత్ ఎ బ్యూటిఫుల్ క్రిస్టియన్ లైఫ్. సుందరమైన క్రైస్తవ జీవితంతో దేవుని యొక్క సిద్ధాంతమును అలంకరించుకొనుట.
Just like a woman likes to adorn herself with jewels. ఏ విధంగా అయితే ఒక స్త్రీ నగలు వేసుకుని అలంకరించుకుంటూ ఇష్టపడుతుందో. Try and enhance her beauty. తన అందమును ఇంకా మెరుగుపరచుకోవడానికి ఏ విధంగా ప్రయత్నిస్తుందో. It says when you have a good life that adorns the doctrine you preach. నీవు మంచి జీవితమును కలిగినట్లయితే నీవు బోధించే సిద్ధాంతమునకు అది అలంకరణగా ఉంటుంది. Then it tells us in verse 11 to 15 about the true grace of God that has come. ఆ తర్వాత 11 నుండి 15 వచనాల్లో మనకు ప్రత్యక్షమవబోవు దేవుని నిజమైన కృప గురించి చెప్పబడింది. There is a false grace that is being preached in many places today. ఈనాడు అనేక ప్రదేశాల్లో దేవుని యొక్క తప్పుడు కృపను బోధిస్తూ ఉన్నారు. But here is the true grace of God. కానీ ఇక్కడ దేవుని యొక్క నిజమైన కృప ఉంది. What does the true grace of God do? దేవుని యొక్క నిజమైన కృప ఏం చేస్తుంది? First of all, it brings salvation to us. మొట్టమొదట అది మనకు రక్షణను తెస్తుంది. Then it teaches us to deny ungodliness. ఆ తర్వాత భక్తిహీనతను విసర్జించమని మనకు బోధిస్తుంది. Again you find the word godliness. ఇక్కడ మరలా భక్తి అనే మాటను గురించి మనం చూస్తున్నాం. Deny ungodliness. భక్తిహీనతను విసర్జించు. What does grace do? కృప ఏం చేస్తుంది? Teach you to deny ungodliness. భక్తిహీనతను విసర్జించునట్లుగా అది బోధిస్తుంది. Teach you to deny worldly desires. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించమని కూడా అది బోధిస్తుంది. Teach you to live a righteous, godly life. నీతితోను భక్తితోను బ్రతకమని మనకు బోధిస్తుంది. Waiting for the coming of Christ. క్రీస్తు యొక్క రాకడను గురించి నిరీక్షించమని బోధిస్తుంది. Why did Jesus die for us? ఎందుకు యేసు ప్రభు మన కోసం చనిపోయారు? He died, verse 14, to redeem us from every single sin. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించడానికి 14వ వచనము. Everything against God's law. దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరోధంగా ఉన్న ప్రతిదీ కూడా. And purify a people for himself. మరియు ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు. People who are full of zeal to do good works for others. మరియు వేరే వారి కొరకు సత్క్రియలయందు ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో ఆ ప్రజలను. This is sound doctrine. అదే హితబోధ లేక ఆరోగ్యకరమైన బోధ. And Paul says to Titus, you must speak these things with authority and rebuke people. మరియు తీతుతో పౌలు ఈ విధంగా చెప్తున్నాడు, నీవు వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు ఉండాలి. Let no one disregard you. నిన్ను ఎవరు కూడా తృణీకరింపనేయకము. You are a servant of God. నీవు ఒక దైవ సేవకుడవు. Prepare people for the coming of Christ. క్రీస్తు యొక్క రాకడ గురించి ప్రజలను సిద్ధపరచు. Deliver them from the false grace that leads them to live in sin. వారిని పాపములో జీవించినట్లుగా అనుమతించే తప్పుడు కృప నుంచి వారిని విడుదల చేయి. We're living in days when the false grace is preached. తప్పుడు కృపను బోధిస్తున్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. Read verse 11 to 14 if you want to know what the true grace. నిజమైన కృప ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుంటే 11 నుండి 14 వచనాలు చదవండి. And meditate on it and share it with others. వాటిని ధ్యానించండి మరియు ఇతరులతో పంచుకోండి. In our study through the Bible, we have now reached Titus chapter 3. మన బైబిల్ అధ్యయనములో తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం యొద్దకు మనం వచ్చాం. We saw that Titus was a Greek person who was a co-worker of Paul. తీతు ఒక గ్రీసు దేశస్థుడని మరియు పౌలుకు సహపనివానిగా ఉన్నాడని మనం చూశాం. He was a young man. అతడు ఒక యవనస్తుడై ఉన్నాడు. Paul regarded him very highly. పౌలు తీతుకు ఎంతో విలువిచ్చాడు. He had left him in Crete to appoint elders. సంఘ పెద్దలను నియమించుటకు తీతును క్రేతులో విడిచిపెట్టాడు. So he was an apostle who grew up under the leadership of Paul. పౌలు యొక్క నాయకత్వం కింద ఎదిగిన ఒక అపోస్తలుడు అతడు. అండ్ వర్డ్స్ దట్ పాల్ యూజెస్ హియర్ ఆర్ వర్డ్స్ లైక్ గాడ్లీనెస్ హైజీనిక్ డాక్ట్రిన్. పౌలు ఇక్కడ ఉపయోగిస్తున్న పదాలు ఏమిటంటే దైవభక్తి మరియు హితబోధ లేక ఆరోగ్యకరమైన బోధ. డాక్ట్రిన్ దట్ లీడ్స్ టు ఎ క్లీన్ లైఫ్. పరిశుద్ధమైన జీవితమునకు నడిపించు సిద్ధాంతము. దట్ ఇస్ పాల్స్ ఎంఫసిస్. అదే పౌలు నొక్కి చెప్తూ ఉన్నాడు. అండ్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ థింగ్స్ హి స్పీక్స్ హియర్ అబౌట్ దట్. మరియు దాని గురించి అనేకమైన విషయాలు ఇక్కడ చెప్తున్నాడు పౌలు. అబౌట్ ద ట్రూ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని సత్యమైన కృప గురించి. అండ్ అబౌట్ హౌ మెన్ అండ్ విమెన్ ఆఫ్ డిఫరెంట్ ఏజెస్ షుడ్ కండక్ట్ దెంసెల్వ్స్ ఇన్ ద చర్చ్. మరియు వేర్వేరు వయసుల్లో ఉన్న స్త్రీ పురుషులు సంఘములో ఏ విధంగా ప్రవర్తించాలో దాని గురించి. అండ్ హీ సేస్ హియర్ టు టైటస్. మరియు తీతుకు ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్లీజ్ రిమైండ్ పీపుల్ ఇన్ ఆల్ ద చర్చెస్ టు బి సబ్జెక్ట్ టు ద రూలర్స్. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవల్లని అన్ని సంఘములకు కూడా జ్ఞాపకము చేయి. టు బి సబ్జెక్ట్ చాప్టర్ 3 వర్స్ 1 టు ది అథారిటీస్. అధికారమునకు లోబడి ఉండేటట్లు 3వ అధ్యాయం 1వ వచనం. టు బి ఒబీడియంట్ టు ది అథారిటీస్. అధికారమునకు విధేయత చూపించుట. అండ్ టు బి రెడీ టు డు ఎవ్రీ గుడ్ వర్క్ ఇన్ సొసైటీ. మరియు
సమాజమునకు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండుట. నాట్ టు స్పీక్ ఈవిల్ ఆఫ్ ఎనీ అథారిటీ, ఏ అధికారమునకు కూడా చెడుగా మాట్లాడకుండుట. నాట్ టు గెట్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ అండ్ కంటెన్షన్స్ విత్ ది అథారిటీ, అధికారులలో ఎవరిని దూషింపక జగడమాడని వారిగా ఉండుట. ఆల్వేస్ టు బి జెంటిల్ అండ్ టు షో కన్సిడరేషన్ ఫర్ ఆల్ మెన్, మనుషులందరి యెడల సంపూర్ణ సాత్వికమును కనపరచుచు శాంతం కలిగి ఉండుట. ఈవెన్ ఇన్ రోమన్స్ వెన్ పాల్ రోట్ దేర్ అబౌట్ ది గాస్పెల్, రోమీయులకు సువార్తను గురించి పౌలు పత్రిక రాసినప్పుడు, ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ద గాస్పెల్ అండ్ చాప్టర్ 12 అబౌట్ ప్రెజెంటింగ్ అవర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్, సువార్తను వారికి వివరించిన తర్వాత రోమా 12లో మనల్ని మనం సజీవ యాగముగా దేవునికి అర్పించుకున్నట్టు గురించి చెప్పిన తర్వాత, హీ సేస్ అబౌట్ హౌ వీ షుడ్ సబ్మిట్ టు సెక్యులర్ అథారిటీస్, ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు ఈ లౌకిక పరమైన అధికారులకు మనం ఏ విధంగా లోబడి ఉండాలో. దాట్ వాస్ ఎ వెరీ బిగ్ పాయింట్ ఫర్ పౌల్, పౌలుకు అది ఎంతో గొప్ప విషయము. A Christian must not rebel against secular authority. ఒక క్రైస్తవుడు ఈ లౌకికమైన అధికారమునకు తిరుగుబాటు చేయకూడదు. There in Romans 13 he even says that every secular authority is a servant of God. రోమా 13లో పౌలు చెప్తున్నాడు ప్రతి విధమైన లౌకిక అధికారి కూడా దేవుని దాసుడు. God has appointed them, so you better submit to him. దేవుడే వారిని నియమించాడు కాబట్టి వారికి లోబడి ఉండుట ఎంతో మంచిది. Now we generally think of servants of God as preachers or prophets or something like that. సాధారణంగా దేవుని యొక్క దాసులు అంటే మనం ఏం ఆలోచిస్తామంటే గొప్ప బోధకులు లేక ప్రవక్తలై ఉంటారనుకుంటాం. There we read of secular authorities being referred to as servants of God. కానీ ఒక లౌకికమైన అధికారిని దేవుని దాసునిగా పౌలు ఇక్కడ చెప్తున్నాడు. That's amazing that secular authorities are called servants of God. ఒక లౌకిక అధికారి దేవుని దాసునిగా పిలువబడ్డ ఎంతో ఆశ్చర్యకరం. If they are servants of God, then you must submit to them. ఒకవేళ వాళ్ళు దేవుని దాసులైతే మనం వారికి లోబడి ఉండాలి. Here it says we have to speak evil of no one. మరియు ఇక్కడ చెప్పబడింది ఎవరిని గురించి కూడా చెడుగా మాట్లాడకూడదు. It's a very common habit among even Christians to speak evil of secular authorities. క్రైస్తవుల మధ్యలో కూడా సర్వసాధారణంగా ఉండే అలవాటు ఏమిటంటే లౌకిక పరమైన అధికారములకు విరోధంగా చెడుగా మాట్లాడట. President is like this, Prime Minister is like this. మన రాష్ట్రపతి ఎలా ఉన్నాడు, మన ప్రధానమంత్రి అలా ఉన్నాడు. These are the speech of ungodly people. భక్తిహీనులు మాట్లాడే మాటలివి. Sound doctrine always leads us to speak respectfully of authority. హితబోధ లేక ఆరోగ్యకరమైన బోధ ఎప్పుడు కూడా మన అధికారులను గురించి గౌరవంగా మాట్లాడేటట్లు చేస్తుంది. Then further, he says, remember in verse 3, we also once upon a time were foolish, disobedient, deceived, enslaved to various lusts and pleasures, spending our life in malice and envy and hateful and hating one another. తర్వాత ఇక్కడ చెప్పబడింది మూడో వచనంలో మనము కూడా ఇంతకు మునుపు అవివేకులమును అవిధేయులను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమునయుండి దుష్టత్వమునందు అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించు ఉన్నాము. Here we see how he describes our former condition. చూడండి ఇంతకు మునుపు మన పరిస్థితిని ఆయన ఏ విధంగా వివరిస్తూ ఉన్నాడు. There may be a lot of things wrong with other people. వేరే వారిలో ఎన్నో విషయాలు సరిగా ఉండకపోవచ్చు. టాకింగ్ అబౌట్ షోయింగ్ కన్సిడరేషన్ ఫర్ ఆల్ మెన్ ఇన్ వర్స్ 2, మనుషులందరి యెడల మనం సాత్వికంగా ఉండాలని రెండో వచనంలో చెప్తున్నాడు. దే మే బి పిక్యులర్ పీపుల్, దే మే బి సో మెనీ థింగ్స్ రాంగ్ విత్ దెం. కొంతమంది ఎంతో ప్రత్యేకంగా ఉంటారు, వారిలో ఎన్నో విషయాలు సరిగా ఉండకపోవచ్చు. వై డు యు నీడ్ టు షో కన్సిడరేషన్ ఫర్ దెం? వారి యెడల మనం ఎందుకు సాత్వికమును కనపరచాలి? Because you also were like them once upon a time. Endukante okanokappudu manam kuda aa vidhangane unnam. And the kindness of God came and changed you. Devuni yokka anugraham vachi nannu maarchi vesindi. And why did he save you? Enduku ayana ninnu rakshinchadu? Not because of any good thing you did. Nuvu edaina manchi pani chesavani kaadu. But according to his mercy, ఆయన యొక్క కనికరాన్ని బట్టి, హి రీజనరేటెడ్ యు విచ్ ఇస్ ద టైప్ ఆఫ్ వాషింగ్ అండ్ రెన్యూడ్ యు బై ద హోలీ స్పిరిట్. ఆయన నిన్ను నూతనముగా జన్మింపజేశాడు, అది స్నానం వంటిది, మరియు పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నూతనపరిచాడు. అండ్ జస్టిఫైడ్ యు సో దట్ యు కెన్ బికమ్ హెయిర్ టు ద హోప్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. నీకు నిత్య జీవమైన నిరీక్షణ కలుగునట్లు నిన్ను నీతిమంతునిగా తీర్చాడు. సో ఎ కాన్స్టెంట్ రికగ్నిషన్ ఆఫ్ హౌ మచ్ గాడ్ హస్ ఫర్గివెన్ మీ అండ్ బీన్ మెర్సిఫుల్ టు మీ ఇస్ ద థింగ్ దట్ మేక్స్ మీ మెర్సిఫుల్ టు అదర్ పీపుల్. దేవుడు మనల్ని ఎంతగా క్షమించాడు, దేవుడు మన యెడల ఎంతగా కనికరం చూపాడు అని నిరంతరం మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో దాని ద్వారా ఇతరుల యెడల కూడా మనం కనికరాన్ని కలిగి ఉంటాం. సో వి మస్ట్ ఆల్వేస్ రిమెంబర్ హౌ గాడ్ హస్ బీన్ గుడ్ టు us. కాబట్టి దేవుడు మన యెడల ఎంత మంచిగా ఉన్నాడో ఎల్లప్పుడు మనం గుర్తుంచుకోవాలి. దెన్ ఇన్ వర్స్ 8 హి సేస్, ఆ తర్వాత 8వ వచనంలో ఆయన చెప్తున్నాడు, కన్సర్నింగ్ దీస్ థింగ్స్ ఐ వాంట్ యు టు స్పీక్ కాన్ఫిడెంట్లీ, నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని నేను కోరుచున్నాను. 8వ వచనం,
That means don't speak about things which you are not so sure about. నీకు అంత ఖచ్చితంగా తెలియని విషయాల గురించి మాట్లాడవద్దు. There are many things about which we are not sure. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, వాటి గురించి నీకు ఖచ్చితంగా తెలియదు. Even things in the Bible. బైబిల్లో చెప్పబడ్డవి కూడా. Which are not very clearly written down. అవి అంత స్పష్టంగా రాయబడలేదు. I can't speak confidently about certain things in scripture. లేఖనాల్లో రాయబడిన కొన్ని విషయాల గురించి నేను ఖచ్చితంగా చెప్పలేను. But everything relating to forgiveness of sins and a godly life, that I can speak confidently about. పాప క్షమాపణ గురించి, దైవభక్తి గురించి రాసిన విషయాలన్నింటినీ కూడా నేను దృఢంగా ఖచ్చితంగా చెప్పగలను. But so many details of what we are going to do in heaven and what heaven is like is not revealed in scripture. కానీ పరలోకం ఎలా ఉంటుందో, పరలోకంలోకి వెళ్ళినాక మనం ఏం చేస్తామో, వాటన్నింటి గురించి లేఖనాల్లో స్పష్టంగా రాయబడలేదు. Many details about what is going to happen in the tribulation. శ్రమల కాలంలో ఏం జరుగుతుందో అన్న సంగతులు వివరించబడలేదు. Even some details concerning God's dealings with the nation of Israel. మరియు ఇశ్రాయేలు దేశముతో ప్రభు ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో వాటికి సంబంధించి కొన్ని వివరాలు. Some things are not very clear. కొన్ని విషయాలు అంత స్పష్టంగా వ్రాయబడలేదు. We should not act as if we are very clear on that. అవన్నీ కూడా స్పష్టంగా వ్రాయబడినట్లుగా మనం చెప్పకూడదు. But Peter says in 2 Peter that everything relating to life and godliness God has already given us. Peter rasina rendo patrikalo Peter cheptu unnadu bhaktikini jeevamunaku kavalsina anni kuda devudu rasadu. That we can speak about confidently. Vaati gurinchi manam drudanga maatladavachchu. We don't have to have any hesitation or uncertainty about those things. Aa vishayamulu gurinchi manaku etuvanti sankochamu samshayamu undakoddu. So the truth that leads to godliness, bhaktiki nadipinche satyamu, and hygienic doctrine, మరియు హితబోధ లేక ఆరోగ్యకరమైన బోధ, వీ మస్ట్ స్పీక్ కాన్ఫిడెంట్లీ, మనము ఎంతో ధైర్యంగా దృఢముగా బోధించాలి. అండ్ ఎర్జ్ పీపుల్ హూ ఆర్ గాడ్స్ పీపుల్ టు డూ గుడ్ వర్క్స్, మరియు దేవుని యొక్క ప్రజలు సత్క్రియలు చేయాలని మనం కోరాలి. సీ దిస్ ఇస్ అనదర్ థింగ్ దట్ పాల్ ఎంఫసైజెస్. పౌలు నొక్కి చెప్పిన మరొక విషయం ఇది. గుడ్ వర్క్స్. See, for example, chapter 2, verse 14, he spoke about being zealous for good work. Satkriyalu, 2nd adhyayam 14th vachanam manam chusinatlayite, satkriyalayandu aasakti kalavaru. Because a lot of believers, because they know salvation is not by works, don't do any good works. Endukante rakshana anedi manam chesina manchi panlu valla kaadu, vishwasam dwarane kalugutundani anukunde aneka mandi vishwasulu manchi panulnu cheyaru. They think works is not necessary at all. Kriyalu asalu avasaram ledu ani varu anukuntaru. Yeah, works is not necessary in the foundation. అవును, పునాదికి క్రియలు అవసరం లేదు. Not of works, the Bible says. క్రియల వలన కాదు అని బైబిల్ చెప్తుంది. Saved by grace through faith, not of works. క్రియల చేత కాదు గాని విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డాం. After that, God has ordained that we should do good works which he has already planned for us. కానీ దాని తర్వాత దేవుడు ఏదైతే మన ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ మంచి పనులు మనం చేయాలి. And he says those who believe in God must be very careful to do these good works. మరియు ఆయన చెప్తున్నాడు దేవుని యందు విశ్వాసం ఉంచువారు ఈ సత్క్రియలను శ్రద్ధగా చేయాలి. We must have a testimony that we do good works. మనము మంచి పనులు చేస్తున్నామనే సాక్ష్యమును మనం కలిగి ఉండాలి. In fact, that's how our light shines. Jesus said in Matthew chapter 5, let your light shine before men. ఆ విధంగా మన వెలుగు ప్రకాశిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, మనుషుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. He never said that they may hear your preaching and glorify you. వారు మీ బోధన విని దేవుణ్ణి మహింపరుస్తారని ఆయన ఎప్పుడు చెప్పలేదు. Or see that your doctrine is very correct and pleased by God. మీ సిద్ధాంతము సరిగా ఉండుట చూచి వారు దేవుణ్ణి మహింపరుస్తారని కూడా చెప్పలేదు. The world can't understand doctrine. ఎందుకంటే లోకము సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేదు. But they can understand when you do them some good. కాని మనం వారికి ఏదైనా మంచి చేసినప్పుడు వారు అర్థం చేసుకుంటారు. As Christians, we must have a testimony that we do good to our neighbors. మనము మన ఇరుగు పొరుగు వారికి మంచి చేస్తాము అనే సాక్ష్యాన్ని మనం క్రైస్తవులంగా కలిగి ఉండాలి. That we don't cause any problem to our neighbors, but on the contrary, do good to them. మన ఇరుగు పొరుగు వారిని మనం ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా దానికి ప్రతిగా మనం మంచి చేస్తూ ఉండాలి. Every church must have that testimony. ప్రతి సంఘము కూడా ఆ సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. You mustn't have a testimony that you just make a lot of noise in that neighborhood when you have a meeting. మీరు కూటమి కలిగి ఉన్నప్పుడు మీరు ఎంతో గొప్ప శబ్దాలను కలుగు చేస్తారనే సాక్ష్యాన్ని కలిగి ఉండకూడదు. Some neighbors may be fed up with the noise you're making. మీరు చేసే శబ్దాలను బట్టి మీ పొరుగు వారు కొంతమంది విసుగు చెంది ఉంటారు. In which case you must be a little more considerate and not make so much noise and disturb your neighbor. అలాంటి సమయాల్లో మన పొరుగు వారిని దృష్టిలో పెట్టుకుని అటువంటి శబ్దాలు చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. It's foolish to say, oh no, we are praising God. లేదు, మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాం అని చెప్పడం ఎంత బుద్ధిహీనత ఆ విషయంలో. Then go out and meet in the wilderness. సరే, అలా అయితే వెళ్లి అరణ్యంలో కూటమి కలిగి ఉండండి. Then make as much noise as you like. అప్పుడు అక్కడికి వెళ్లి మీరు ఎంత శబ్దాలు చేయాలంటే అంత శబ్దాలు చేయవచ్చు. But
what does it say? Show consideration for all men in verse 2. రెండో వచనంలో ఏం చెప్పబడింది? అందరి ఎడల కూడా సాత్వికం కలిగి ఉండండి. అండ్ అవాయిడ్ ఆల్ ఫూలిష్ కాంట్రోవర్సీస్ వర్స్ 9. మరియు అవివేక తర్కములను గురించి దూరంగా ఉండము. 9వ వచనము. ఎవ్రీథింగ్ దట్ లీడ్స్ టు స్ట్రైఫ్ అండ్ ఆర్గ్యుమెంట్. కలహములను మరియు వివాదములను కలిగించే ప్రతి దాని నుంచి కూడా. అండ్ ఇఫ్ సమ్వన్ కీప్స్ ఆన్ వాంట్స్ టు కీప్ ఆన్ ఆర్గ్యూయింగ్ విత్ యు వర్స్ 10. మరియు ఎవరైనా కూడా ఎప్పుడు మీతో వాదములు పెట్టుకోదల్చినట్లయితే 10వ వచనము. వన్ వార్నింగ్, టూ వార్నింగ్స్, దెన్ డోంట్ టాక్ టు హిమ్ ఎనీమోర్. ఒకసారి రెండు సార్లు వారిని హెచ్చరించి ఇంకా వారితో మాట్లాడవద్దు. సమ్ పీపుల్ లైక్ టు కీప్ ఆన్ బ్రింగింగ్ అప్ కాంట్రోవర్షియల్ డాక్ట్రిన్. ఎందుకంటే కొంతమంది ఎప్పుడు కూడా వివాదాస్పదమైన సిద్ధాంతముల గురించి మాట్లాడుతూ ఉంటారు. I've seen people like that and I always do what it says here in verse 10. అలాంటి వారిని నేను చూశాను. ఇక్కడ 10వ వచనంలో వారి గురించి ఏమి రాయబడిందో నేను కూడా అదే చేస్తాను. Again in verse 14 in conclusion. మరలా 14వ వచనంలో ముగింపుగా Paul says once more. పౌలు మరొకసారి చెప్తూ ఉన్నాడు. Let our people learn to engage in good works. మనవారు కూడా నిష్ఫలులు కాకుండా అవసరం బట్టి సమయోచితంగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలను. See, these are the closing words of the apostle. ఒక అపొస్తలుడు చెప్తున్న ముగింపు మాటలు ఇవి. He is concerned that many Christians are not doing good work. అనేక మంది క్రైస్తవులు సత్క్రియలు చేయట్లేదని పౌలు కనుగొని ఉన్నాడు.